మహేశ్వరం నియోజకవర్గం బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి సబితేంద్రారెడ్డి పిలుపు మేరకు బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు రామిరెడ్డి ఆధ్వర్యంలో బాలాపూర్ ఎంఆర్ఓ కార్యాలయం వద్ద రుణమాఫీ ఆంక్షలు లేకుండా రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేయాలన్న డిమాండ్తో రైతులతో కలిసి ధర్నాలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. అనంతరం బాలాపూర్ ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేశారు. భాగ్యనగర్ రైతు సేవా సొసైటీ బ్యాంక్ చైర్మన్ నరసింహారెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు 1 లక్ష వరకు రుణమాఫీ అయిందని తెలిపారు. మొన్న జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తే వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. రేవంత్ రెడ్డి మాటలు నమ్మి రైతులు 2 లక్షల రుణాలు తీసుకున్నారని, ఆ పైసలు ఇంతవరకు రుణమాఫీ కాలేదని రైతులు తీవ్రంగా బాధపడుతున్నారని వారు తెలిపారు. బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు రామిరెడ్డి మాట్లాడుతూ భాగ్యనగర్ సొసైటీ, బండ్లకూడ, కల్సాన్ సొసైటీ ద్వారా రైతులు 2 కోట్ల వరకు రుణాలు తీసుకున్నారని, అందులో కేవలం 30% మాత్రమే రుణమాఫీ అయిందని, ఇంకా 70% కాలేదని, దానివల్ల రైతులు ఆవేదన చెందుతున్నారని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇకనైనా మేల్కొని ఇచ్చిన మాట ప్రకారం రైతులకు పూర్తి రుణమాఫీ చెయ్యాలని కోరారు. గౌరవ మాజీ మంత్రివర్యులు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు బడన్పేట్ సంబంధించినటువంటి బాలాపూర్ సొసైటీ, అదేవిధంగా భాగ్యనగర్ సొసైటీ, 2 సొసైటీలు ఉన్నాయి మా బడన్పేట్, మీర్పేట్, జల్పల్లికి సంబంధించినటువంటి 2 సొసైటీలు ఉన్నాయి. ఈ సొసైటీలో సుమారు 550 మంది రైతులు రుణాలు తీసుకోవడం జరిగింది. ఈ రుణాలు మాపైతాయని ఎంతో ఆశతోటి నేను గెలవగానే, ఎలక్షన్ అయిపోగానే కేసీఆర్ గారు 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేయంగానే మళ్ళొకసారి మీరు బ్యాంకులకు వెళ్ళి 2 లక్షల రుణాలు తీసుకోండి, నేను గెలవగానే, నేను సీట్ ఎక్కగానే డిసెంబర్ 9వ తారీఖు నాడు నేను రుణమాఫీ చేస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి మాట తప్పినవు. మరొకసారి మాట తప్పి మరొకసారి 15 ఆగస్టు లోపల ఉన్న రైతులకు అందరికీ 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని చెప్పినావు. మళ్ళీ చెప్పి ప్రతి ఒక్క దేవుని మీద ఒట్టేసినావు. ఏ దేవుని వదలకుండా దేవుల సాక్షిగా ప్రతి ఒక్క రైతుకు 2 లక్షల రుణమాఫీ చేస్తానని మాటిచ్చిన రేవంత్ రెడ్డి, ఒక్కటే అడుగుతా ఉన్నా సూటి ప్రశ్న, ఈరోజు ఈ యొక్క తెలంగాణ రైతాంగం అందరు కూడా ఎవరి స్టేట్మెంట్ తీసుకోవాలి? ఈరోజు రేవంత్ రెడ్డి గారు మీరు ఒక స్టేట్మెంట్ ఇస్తారు, వ్యవసాయ శాఖ మంత్రి ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, ఉత్తమ కుమార్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, ఈరోజు కోమటిరెడ్డి ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, బట్టి ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. మీకందరికీ కలిసి ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చి ఒకసారన మీరు కేబినెట్ అయిన తర్వాత, ఇన్ని రోజుల తర్వాత రుణమాఫీ చేస్తానని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రితోని ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఖచ్చితమైన నిజ నిర్ధారణ స్టేట్మెంట్ ఇప్పుడైనా ఇప్పించినవా అని చెప్పి నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు, నువ్వు 15 ఆగస్టు లోపల రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేస్తానని చెప్పినావు. నోరెత్తుకొని నోరుందని చెప్పి, ప్రభుత్వం ఉందని చెప్పి, అధికారం ఉందని చెప్పి హరీశ్వరరావుని రాజీనామా చేయమంటున్నవే, ఇది నీకు న్యాయమా అని అడుగుతా ఉన్నాం. నిజంగా కూడా ఈరోజు 6 గ్యారెంటీలు అమలు చేసి 2 లక్షల రుణాన్ని మాఫీ చేసినట్టయితే ఇవాళ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు రాజీనామా చేస్తానని చెప్పిండు, ఖచ్చితంగా మాట మీద ఉండే వ్యక్తి ఇవాళ హరీశ్వరరావు. ఇవాళ 2 లక్షల రుణమాఫీ చేసినవా అని చెప్పి అడుగుతా ఉన్నాం. చెయ్యకపోతే రేవంత్ రెడ్డి గారు మీరు రాజీనామా చేస్తానని చెప్పి ఒప్పుకున్నది ఇది నిజం కాదా? మీరు నిజంగా కూడా చీము నెత్తురు ఒక మనిషి అయితే, ఒక మానవత్వం ఉంటే నువ్వు నిజంగా కూడా ఈ రైతులకు చేసిన అన్యాయాన్ని 2 లక్షల రుణమాఫీ మాఫ్ చేస్తానని చెప్పి 3 ఇంతల టైం పెట్టి 3 విడతలలో కూడా 40% కూడా ఈ తెలంగాణ వ్యాప్తంగా రుణమాఫీ చేయలేని తద్దమ్మ సీఎం ఎవరైనా ఉండా అంటే ఇవాళ రేవంత్ రెడ్డి అని చెప్పి ఈ యొక్క రైతాంగం అంతా అనుకుంటా ఉన్నారు. ఈరోజు రైతు బంద్ వేయలేదు, రైతు బోనస్ ఇవ్వలేదు, నువ్వు రైతులకు కావలసినటువంటి సబ్సిడీలు లేవు, లాస్ట్కు చివరికి రుణమాఫీ మాట ఇచ్చి మాట తప్పినవు. ఈరోజు చెప్తా ఉన్నాం మా 2 సొసైటీలు ఉన్నాయి, ఇవాళ బల్లగూడ కల్సా సొసైటీ ఉంది, ఇవాళ భాగ్యనగర్ సొసైటీ ఉంది, 2 సొసైటీలు 550 మంది రైతులు ఉన్నారు.
ఈ రైతులకు కనీసమైనా కానీ మొత్తం కలిసి 280 మందికాను రుణమాపయింది. కనీసం 40% కూడా కానీ రుణమాపీ. ఇది ఈ యొక్క రుణాలు తీసుకున్నటువంటి రైతులకు, కొంతమంది రైతులకు రేషన్ కార్డులు ఉన్నాయి, రేషన్ కార్డులు లేని వాళ్ళకు కొంతమందికి అయినాయి, రేషన్ కార్డులు ఉన్నోళ్ళకు కాలేవు. దీనికి నిజ నిర్ధారణ అసలు మీ యొక్క రూల్ ఏంది, మీ జీవోల ఏం పెట్టిర్రు, అసలు దేని పద్ధతి, ఏం రూల్స్ అనేది ఈ యొక్క వ్యవసాయ శాఖ మంత్రి సీఎం గారా చెప్పి త్వరలోనే బేస్ చరితగా ఉన్నటువంటి ఈ యొక్క భాగ్యనగర్ సొసైటీ, బల్లగూడ సొసైటీకి సంబంధించిన రైతులకు అందరికీ కూడా రుణమాఫీ చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు భాగ్యనగర్ సొసైటీ లోపల 2,17,00,000 రూపాయలు రుణాలుంటే అందులో 96,00,000 రూపాయలు రుణమాఫీ జరగడం అయింది. మిగతా రుణము ఎవరు మాఫ్ చేస్తారని చెప్పి ఈ యొక్క రేవంత్ రెడ్డిని, ఈ వ్యవసాయ శాఖ మంత్రిని బట్టి విక్రమార్క గారిని అడుగుతా ఉన్నాం. దయచేసి పేచేరుతుగా ఈ యొక్క మిగతా రుణాలు కానీ రైతులకు అందరికి కూడా దయచేసి అవసరం అనుకుంటే ఈ రైతులతో పాటు మేము కూడా మీ దగ్గరకు వచ్చి 2 చేతులు జోడించి ఈ రైతులు ఉసురు పోసుకోవద్దని చెప్పి, ఈ రైతాంగాన్ని బాధ పెట్టొద్దని చెప్పి, ఈ రైతులని కన్నీళ్లు చూడొద్దని చెప్పి, ఈరోజు మీరందరూ కూడా బాధపడుతున్న రైతులనందరినీ కూడా మా కేటీఆర్ గారు, మా కేసీఆర్ గారు, మా సబితమ్మ గారు కళ్ళు తూర్చే దిశలో ఈరోజు రైతాంగానికి అందరికి కూడా మద్దతుగా నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. ఈరోజు ఇట్లనైనా బుద్ధొచ్చి ప్రభుత్వానికి రైతులకు రుణమాఫీ కానీ రైతులకు అందరికీ కూడా రుణమాఫీ చేయాలని చెప్పి 2 చేతులు జోడించి దండం పెట్టి వేడుకుంటున్నాం. ఈ రైతాంగం తరఫున జై తెలంగాణ, జై కేసీఆర్.